స్పోర్ట్ అను ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధ నామమున శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. నిరంతరం బాగున్నారు కదా? అనుదినము విసుగు చెందక ఎడతెక్క దేవునితో ఆధ్యాత్మికమైన సత్సంబంధాన్ని కలిగి ఉన్నానని నమ్ముతూ ఉన్నాను. అటు కృపను దేవుడు మనందరికి ఇచ్చునుగాక. ఆమేన్. ఎందుకంటే మనందరము ఆయన యొక్క జీత పనివారం. మంచిది. ఈ ఉదయకాలపు అంశము ఏమనగా మారు మనసు పొందుడి. ప్రతి ఒక్క మనిషి జీవితంలో గతం అనేది ఉంటూ ఉంటుంది. అయితే దేవుడు ఆ గతాన్ని పట్టించుకోవట్లేదు, కానీ మనుషులు మాత్రం ఆ గతాన్ని పట్టించుకుంటూ ఉంటారు. నువ్వు అది చేసావు, నువ్వు ఇది చేసావు, నువ్వు అలా అన్నావు, నువ్వు ఇలా అన్నావు, నువ్వు అది నువ్వు ఇది అని అంటారు. కానీ దేవుడు మాత్రం నీ గతంతో నాకు పని లేదు, నీ యొక్క భవిష్యత్తుతో నాకు పని లేదు, నీ ప్రస్తుతం నాకు కావాలని అడుగుతున్నాడు దేవుడు. ఒక్కసారిగా అడుగుతున్నాడు దేవుడు మన మాట. దేవుడు ఎంత గొప్పవాడండి. ఈ రాత్రికాల సమయంలో, ఈ ఉదయకాల సమయంలో మన నుంచి దేవుడు అడుగుతుంది ఏంటంటే ప్రస్తుతం. ఆ ప్రస్తుతంలో దేవునికి కొంత స్థానం కావాలి. నీ హృదయంలో దేవునికి స్థానం కావాలా? నీ మాటలలో దేవునికి స్థానం కావాలా? నీ పాటలలో, నీ జీవితంలో దేవునికి సమయము కావాలా, స్థానము కావాలా? కానీ మనము లోకపరమైన విషయాలకు ప్రాధాన్యత ఇచ్చే వారిగా ఉంటూ ఉన్నాం. ఆధ్యాత్మికంగా చల్లారిపోతూ, ఆధ్యాత్మికంగా చచ్చిపోతూ, ఆధ్యాత్మికంగా చచ్చుబడిపోతూ మన జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నాం. అయితే దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడేది ఏంటి అంటే మనము మారు మనసును పొందాలా, తిరిగి దేవుని మన జీవితంలోకి ఆహ్వానించాలా, బాప్తీసం తీసుకున్న ప్రమాణమును మనం గుర్తుపెట్టుకోవాలా, విశ్వాసిగా ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనము నేర్చుకోవాలా, నేర్పడించాలా, స్వడంబరిక చేయాలా, దేవుని కొరకు నడుము కట్టుకుని జీవించాలా, తిరిగి మారు మనసును మనం పొంది దేవుని కొరకు ఆధ్యాత్మికంగా స్థిరత్వము కలిగి ఉండాలా. ఎప్పుడైతే మనం ఇవన్నీ చేస్తూ ఉంటామో ఖచ్చితంగా దేవుని యొక్క ఆత్మ మనల్ని పట్టుకొని మనల్ని నడిపిస్తుంది. అంటే కృపను మనకిచ్చును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చెప్పుకుందాం. మహాకనికరం కలిగిన గొప్ప దేవ, నాతో మాట్లాడిన విధులు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. అల్పులము అభాగ్యులము వంటి ప్రభులైన మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఉన్నతమైన ఔన్నత్యమైన నామంలో నిలవబెట్టే విధులు బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎన్నికలేని నన్ను మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ ఉన్నతమైన నామంలో నిలవబెట్టే విధులు బట్టి మీకు వందనాలు తండ్రి. రాకపోకలు తోడుగా ఉన్న విధులు బట్టి మీకు వందనాలు. మీరు ఇచ్చిన ఆరోగ్యమును బట్టి, ఆహారమును బట్టి, ఐశ్వర్యమును బట్టి, సమస్త క్రియలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న నమ్మకంగా జీవించే భాగ్యాన్ని నాకు మాకు అనుగ్రహిస్తారని నమ్మచ్చు. ప్రకారం జరుగుతున్నట్లు యేసు అతి పరిశుద్ధ నామమున అతి మిక్కిలు వినయముతో ప్రతిభలాడి అడిగి పెట్టుకుని నామ తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ ప్రోగ్రామ్. స్టే కనెక్టెడ్, స్టే బ్లెస్డ్. బై బై.